వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భాగంగా పట్టణంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. తెరాల పట్టణంలో రోడ్డు ప్రమాదాలలో జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఆరు స్థలాలని గుర్తించి మా తెరాల డిఎస్పి గారి యొక్క ఆదేశానుసారంగా మేము ఈ స్టాప్ బోర్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి కపేలా ఉత్తర, రెండు తిరుగుపల్లి బస్ స్టాపు, మూడు మన సాయిబాబు గుడి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాహనదారులందరూ కూడా గమనించి మీ యొక్క వాహన వేగాల యొక్క పరిమితి తగ్గించి స్లోగా ఎలా వస్తుందో తెలపడమైంది. రోడ్డు దాటే వాళ్ళని కూడా గమనించి వెళ్ళవలసిన తెలపడమైంది. కాబట్టి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకి మేరు కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు 10th నుండి ఇంజనీరింగ్ చదువుతూ ఉత్తమ మార్కులు సాధించిన 1500 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ అందజేశారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఏర్వ కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు ఉత్తమ మార్కులు సాధించిన మొత్తం 1500 మంది విద్యార్థులకు 50 లక్షల రూపాయల విలువైన మెరిట్ స్కాలర్షిప్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఎంపీలు ఆళ్ల అయ్యచ్చరామిరెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఏరువ కోటిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు సాయిరాం, పోలూరు వెంకటరెడ్డి, నూన ఉమామహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదువుకుంటున్న సమయంలో ఎన్నో కష్టాలను భరించి ఉన్నత శిఖరాలకు చేరుకున్న అనంతరం విదేశాల్లో స్థిరపడిన వారు పేదల విద్యాభివృద్దికి సహకరించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అతిథులు వెల్లడించారు. దాతలు అందిస్తున్న సాయాన్ని అందిపుచ్చుకుని పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా పేదల విద్యాభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కూడా వినూత్న పథకాలను అమలు చేయడం జరుగుతుందని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి, నాడు నేడు, విద్యాదీవెన, వస్తి దీవెన, గోరుముద్ద లాంటి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వారు స్పష్టం చేశారు. జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేటటువంటి కార్యక్రమం, కాలేజ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విద్య వైద్యం ప్రతి పౌరుడికి అవసరం, అది ప్రభుత్వం బాధ్యత అని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. సో కాబట్టి మంచి రోజు మనకు ముందునే, మంచి ముఖ్యమంత్రి మనకున్నారు, మీకంతా మంచి అన్ని మంచి చేస్తున్నారు. దానికి తోడు సాయిరాం లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చి మీకు ఇంకా కొంచెం మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విధంగా మీకంతా కూడా క్యాటలిస్ట్ లాగా ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇచ్చి మీరు ఇంకా ఉత్తేజపరిచే విధంగా ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని బాగా ఉపయోగించుకోండి, మీరు ఉపయోగించుకొని మీరంతా మంచిగా చదువుకోండి. చదువే మీకు ఒక పెద్ద ఆస్తి. ఈ ఆస్తి ద్వారా మీరంతా మళ్ళా ఎట్లా అయితే సైరం వాళ్ళ ఆయన కోసం చేస్తున్నారు, మీరంతా కూడా రేపు మీ తల్లిదండ్రుల కోసం, వాళ్ళని గొప్పగా చూసుకునే దానికోసం మీరు మంచి సరే. ఇప్పుడు బీటెక్ దాకా స్కాలర్షిప్స్ ఉన్నాయి గవర్నమెంట్ వైపు నుంచి, కానీ మీ లాంటి వాళ్ళు ఇవ్వడం కానీ అంతా కూడా బీటెక్ అయిపోయిన తర్వాత ఎవరైనా చదవాలనుకుంటే, ఎంటెక్ చదవాలనుకుంటే మీ వైపు నుంచి సజెస్ట్ చేయండి. ఒక 10 మంది పేర్లు మా కాలేజీలో ఏ ఫీజు లేకుండా నేను చదివిస్తాను. ఫీజు లేకుండానే కాదు, వాళ్ళకి కావాలంటే మంత్లీ స్టైపెండ్ కూడా ఇచ్చి చదివించే కార్యక్రమం చేద్దాం. మీరు వైపు నుంచి కొద్దిగా, నా వైపు నుంచి కొద్దిగా స్టైపెండ్ కూడా ఇచ్చి తప్పకుండా చదివించే కార్యక్రమం చేద్దాం. ఫీజు ఏం లేకుండా
మీరు పదవ పదిహేను పేర్లు ఉంటే తప్పకుండా వారిని ఎంటెక్ అపాయింట్ చదువు కూడా, ఎందుకంటే బీటెక్ దాకా ఇప్పుడు దాకా గవర్నమెంట్ వైపు నుంచి స్కాలర్షిప్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎంటెక్ అనే చదవడానికి లేవు. గుంటూరు జిల్లాలో అలాగే ఆంధ్రప్రదేశ్ లో అనేక మంది పేద విద్యార్థులు చదువు కొనలేక చదువుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆలోచించి తమ సంపాదించిన దాంట్లో కొంతైనా సరే విద్యార్థులకు సహాయం చేయాలనే ఒక ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో మరి 98లో జట్టి స్కూల్ కట్టి నిర్మించడం అయితేనేమి, ఆ తర్వాత అంచెలంచెలుగా 3 లక్షల నుంచి ఈరోజు సుమారుగా 50 లక్షల రూపాయల పైగా పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా విద్యార్థులందరి తరఫున కూడా ఏరో షైరాం గారిని అభినందిస్తా ఉన్నాం. కలెక్టరేట్ ఆవరణలో ఈరోజు ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తున్న ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలను ప్రభుత్వం ఉద్యోగులంతా కొనుగోలు చేసి సద్వినియోగం చేసుకోవాలని వేణుగోపాల్ రెడ్డి, రాజకుమారి సూచించారు. పర్యావరణ హితమైన ఈ వాహనాల ద్వారా తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్ చేసుకోవచ్చన్నారు. జిల్లా నెట్ క్యాంప్ మేనేజర్ కృష్ణారెడ్డితో కలిసి ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహన ప్రచార శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. అంటే డౌన్ పేమెంట్, 0 డౌన్ పేమెంట్ లో ఇస్తాం. ఇవి ప్రతి ఎంప్లాయీకి వాళ్ళ డిడిఓ నుండి ఆన్లైన్ లో ఒక వెబ్ ఓపెన్ చేసాం. ఈవి ఎన్ఆర్ఈడి సిఏపి ఆ సైట్ ఓపెన్ చేసుకుంటే దానిలో ఉన్న డీటెయిల్స్ మొత్తం కనపడతాయి. ఏ వెహికల్ ఎంత కాస్టు, ఎంత ఈఎంఐ కట్టాలి కూడా తెలుస్తుంది. కాలుష్య పరంగా ఇది కాలుష్యం ఉండదు, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ రెండూ ఉండవు. పర్ కిలోమీటర్కి 25 పైసలే పడుద్ది. అదే యాక్చువల్గా పెట్రోల్ వాడితే 2 రూపాయలు చిల్లర పడుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న పెట్రోల్ రేట్లో ఇదైతే ఒక 25 పైసలు కిలోమీటర్ పడుతుంది. మనం ఇంట్లోనే సాకెట్ ఇస్తారు, ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటే డేలో 100 కిలోమీటర్లు ఎక్కడైనా తిరిగి రావచ్చు. మనకి ఫ్యూచర్లో బయటికి పోయినప్పుడు కూడా ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఫాస్ట్ ఛార్జింగ్లు కూడా వస్తున్నాయి. ఇంకా కలెక్టరేట్ లో ఈరోజు ప్రజా సమస్యల స్వీకరణ కార్యక్రమం స్పందన జరిగింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్వయంగా సమస్యలను ఆలకించారు, పరిష్కరించనున్నట్టు భరోసా ఇచ్చారు. వివిధ కేసుల్లో న్యాయం రక్షణ కోరుతూ జిల్లా నలుమూల నుండి బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తమ తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు, న్యాయం చేయాలని అభ్యర్థించారు. వాంటౌన్ బారా ఇమాం పంజా సెంటర్ కు చెందిన అబ్దుల్ రజాక్ అనే బాధితుడు ప్రమాదం బారిన పడి నడవలేని స్థితిలో స్వచ్ఛంద సేవా సంస్థ అంబులెన్స్ లో పిల్లలతో కలిసి ఎస్పీని ఆశ్రయించారు. 2007లో తనకు రహీనా బేగంతో వివాహమై 4 పిల్లలు ఉన్నారన్నారు. అయితే 2019లో తాను ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ప్రమాదానికి గురై తిరిగి వచ్చారన్నారు. అయితే తన భార్య విడాకులు ఇవ్వకుండా వేరొకరిని పెళ్లి చేసుకుని తన్ను మోసగించిందని, వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని అబ్దుల్ రజాక్ ఎస్పీని వేడుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను పట్టించుకోకపోగా, నా పిల్లల్ని పట్టించుకోక, నేను 10వ తరగతి చదువుకున్న అమ్మాయికి 4 పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చదివించాను. ఆ విశ్వాసం కూడా లేక తల్లి అనే బాధ్యత లేకుండా ఆవిడ విచ్చలవిడిగా విడాకులు ఇవ్వకుండా వేరే వివాహం చేసుకుంది. దొంగచాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రమేయంతో హబీబు దిల్షాద్ బేగం అనేది వాళ్ళ తల్లిదండ్రుల పేరు కడప డిస్టిక్ బద్వేలికి చెందిన ఖాదర్ బాషా అనే వ్యక్తికి ఇచ్చి పోయిన నెల 6వ నెల 4వ తారీఖున వివాహం చేశారు. అది మాకు ప్రైవేట్ ఫ్రెండ్స్ ఉండడం ఇన్వెస్టిగేషన్ ద్వారా వాళ్ళ ఫోటోలు అతనితో ఆయన ఫోన్ నంబర్ దొరికింది. అవి ఎస్పీ గారికి, సిఐ గారికి, నాగేంద్ర గారికి ఇచ్చాను. పిటిషన్ దాఖలు చేయడానికి వచ్చాను. ఆవిడని విచారించి తగు చర్యలు తీసుకుని ఆవిడ పైన ఖాదర్ భాష అనే వ్యక్తి పైన డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోవడం నేరం కాబట్టి చీటింగ్ కేసు 494 సెక్షన్ల కింద కేసు బలాయించి అతనికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. అమర్నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అంటూ అమర్నాథ్ చిత్రపటానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.